నేనొక్కడే చెప్పినా నా మీద యాక్షన్ ఏం తీసుకుంటారు నేను ఏం తప్పు చేసినా కష్టకాలంలో కాంగ్రెస్ కాపాడుతందుకు ఎమ్మెల్సీగా గెలిచినా ఏ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్సీ సంవత్సరాల కొద్ది మంత్రి పదవులను మించిన సీనియర్ నేత ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని పెట్టలేకపోయి 2015 లో నేను స్వయంగా కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నల్లగొండలో ఎమ్మెల్సీగా గెలిచి చూపించిన మొన్నటిసారి అంతకుముందు కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీకి ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసిన మన పార్టీ రావాలి అధికారంలోకి అని అటువంటి వ్యక్తిని ఏ అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ నిర్ణయాలు ఏంటి 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పని చేయమని అంటున్నారు అంటే మాకు ఆత్మగౌరవం లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేను ఏమైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా రాజ్యసభ ఎంపీయా ఎమ్మెల్సీ లోకల్ బా నేను ఏమన్నా గవర్నర్ కోటా ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనా ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పితే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే మరి మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేసిండ్రు అసలు కాంగ్రెస్ సత్తం ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు పనిచేయాలి మేము ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ అటువంటిప్పుడు మేము ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడతాం మేము ఒకసారి ఆలోచన చేయాలి మాకున్న పార్టీలో మాకే ఆత్మగౌరవం లేదు ఇతర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్ద పీటలు వేస్తారు వాళ్ళు ఏదో పొడుస్తున్నారు మొత్తం గవర్నమెంటే తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కనీసం పదవులు ఇవ్వకపోయినా సంప్రదింపులు మాట్లాడి ఒక చర్చించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కనీస ఆలోచన కూడా లేదంటే ఎంత బాధకరం అంటే మేము ఒక నియోజకవర్గాన్ని పరితమై ఇంట్లో కూర్చోవాలా మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారా మీ గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీ గత చరిత్ర 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీ గత చరిత్ర కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారా సోనియా గాంధీని మెచ్చుకున్నారా మీరా మాకు నీతులు చెప్పేది మీ దగ్గర మీ నేతలు నేర్చుకోవాల్సింది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతికే మేము మమ్మల్ని అవమానించి అడుగడుగున మమ్మల్ని పక్క పెట్టేసి మీరు పెద్ద పెద్ద పదవుల్లో డిపాజిట్ రాని వాళ్ళు 5-6 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ కమిటీలో మేము మెంబర్లమా వాళ్ళు చెప్తే మేము వినాలా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా అవమానకరం ఇంకేమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది కాబట్టి అవమానాలు భరించుకుంటూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అవమానించాల్సిన అవసరం లేదు మాకు గౌరవం ఉంది కానీ జరుగుతున్నది ఏంది నిర్ణయాలు ఏంది ఎవరు పార్టీని నడిపిస్తున్నారు ఆ తర్వాత వేసిన కమిటీలు ఎట్లా వేసినావు మీరు చూసారు కదా కనీసం పీసీసీ కాదు పీసీసీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పీసీసీకి అధిష్టానానికి వ్యతిరేకంగా సిఎల్పి ఎన్నిక జరిగినప్పుడు కానీ పీసీ అధ్యక్షుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం కమిటీలు వేసేటప్పుడు కూడా మా అటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీకి ఉండి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన పాపాన పోలేదు అంటే దాని అర్థమేంది మీరు పార్టీని కబ్జా చేసిండ్రా కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నా ఇదేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో
మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకు ఉంటాం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా మీద ఏం తప్పు చేశామని చెప్పి మీరు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరిని కలుపుకోపోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది దాని వల్ల బాధపడేది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రి పగలు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు రెండో బట్టలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల వేధింపులకు గురై కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఎవరు బాధలు అనుభవించేది వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతుంది అదే కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి చెప్తున్నా లాస్ట్ కంక్లూజన్ చెప్తున్నా మీరు నువ్వు అన్నదేవుడు అడిగేది నేను చెప్తా ఆరా తొందరని పడుతున్నావు ఆగు చెప్తున్నా నేను ఏం చెప్పాలన్నా ముందు చెప్పాలి అది ఉట్టిగానే చెప్తావా ఏంది నేను ఒక విషయం తొందరపడకు నువ్వు కొంచెం కంక్లూజన్ రావాలి కదా డైరెక్ట్గా చెప్పకూడదు బాబు కనీసం ఆగు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు అనేది వివరణ ఇవ్వాలి కదా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితంలో నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ అడితే నీకు ఆన్సర్ చెప్పాలన్నా ఉంటావా పోతావా ఏం చేస్తావు అని అడిగితే కరెక్ట్ కాదు అది ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి తొందరపడకండి ఎందుకంటే ఇది ఒక మంచి ఇంపార్టెంట్ నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు స్వార్థం కోసం కాదు నా స్వార్థం కోసం కాదు ఏ రోజైనా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏదైనా తప్పు చేసి స్వార్థం కోసం పార్టీ మారుతున్నానో పదవి రాజీనామా చేస్తున్నానో ఏదైనా అన్నీయండి దానికి దేనికైనా సరే చర్చకు నేను సిద్ధం ఎవరితోటైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మనిషి అయినా సరే పెద్ద మనిషి అయినా సరే ఏ చర్చకైనా నేను ఫేస్ టు ఫేస్ రెడీ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్తే నేను దాని చర్చకు సిద్ధం అటువంటి వ్యక్తిని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఎంత ఆవేదన ఉండాలి నాకు ఈరోజు తప్పకుండా మీకు 100% చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక బాధతో చెప్తున్నా ఎమ్మెల్యే పదవి కూడా స్పీకర్ గారు సమయం తీసుకొని చాలామంది నాకు వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే మీరు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు మీ పదవి పోదు అని చెప్పేసి నేను చెప్పిన నాలాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే పదవి కోసం అని చెప్పి అంటిపెట్టుకొని నేను ప్రజల్లో తిరగలేను నన్ను గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పలేను నా రాజీనామా ద్వారానే నా పదవి రాజీనామా ద్వారానే లాభం మున్గోడు ప్రజలు లాభం జరుగుతుంది అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్న వ్యక్తిని కాబట్టి 100కి 100% కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అది రేపా ఎల్లుండా నేను స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామా పత్రం ఇస్తున్నా ఆలస్యం 10 రోజులు ఇంకా జరగకముందే చాలామంది కార్యకర్తలను కూడా కలవకముందుకే ఈరోజు 2 సార్లు ఇంకా అందరిని కలిసిన నా ముఖ్య నాయకులందరినీ కానీ ఒక బాధతోటి ఆవేదనతోటి కొందరు వ్యక్తులు చేసిన పనులతోటి బాధ అనిపించి ఎందుకు లేట్ చేయాలి నిర్ణయం చేయాలనుకుంటున్నా కానీ నా నిర్ణయం వల్ల నా పదవి త్యాగం వల్ల కనీసం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినా సిద్దిపేట అయినా సిరిసిల్ల అయినా ఎక్కడైనా అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాలి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనంత మాత్రాన అక్కడ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నంత మాత్రం వాళ్ళు ఏం పాపం చేయలేదు ఎంతసేపు నిధులు వస్తే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ తప్పితే నేను సిద్దిపేట పోయినా సిరిసిల్ల పోయినా గజ్వేల్ పోయినా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చూసి వచ్చిన గజ్వేల్ల ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నటువంటి రోడ్స్ సిద్దిపేటలో సిరిసిల్లలో పెద్ద పెద్ద రోడ్స్ మా దగ్గర 1000 మంది పోయే చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ రోడ్డు గుంతలు గుంతలు మనుషులు పోలేని రోడ్డు
అక్కడికి ఇక్కడికి అభివృద్ధి చూసుకుంటే అప్పుడే అర్థమవుతుంది ప్రజలకు నిజంగా పదవిలో ఉండాలన్నా ఉట్టి ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపిస్తుంది నాకు ఇప్పటికైనా ప్రభుత్వం